2022 ఇయర్ లోని గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా వేరియస్ ఇష్యూస్ తోని చాలా వాలటైలిటీని ఫేస్ చేశాయి. దానికి రీజన్ రష్యా ఉక్రెయిన్ వార్ తర్వాత వేరియస్ కమోడిటీ ప్రైసెస్ బాగా పెరిగిపోయాయి. దాని తర్వాత నుంచి అన్ని కంట్రీస్ లో కూడా ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోయింది. ఈ పెరిగిపోయినటువంటి ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేసేందుకు ఆ కంట్రీస్ లో ఉన్నటువంటి సెంట్రల్ బ్యాంక్స్ అక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడం జరిగింది. ఇలా ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడం వలన ఆ కంట్రీస్ లో గ్రోత్ స్లో డౌన్ అయింది. అండ్ అంతేకాకుండా చాలా కంట్రీస్ లో ఇన్ఫ్లేషన్ ఇప్పటికీ కూడా కంట్రోల్లోకి రాలేదు. సో ఇటువంటి కండిషన్ లో మనం 2022 ఇయర్ మొత్తం కూడా గ్లోబల్ మార్కెట్స్ అన్నిటిలో కూడా చాలా వాలటాలిటీ చూసాం. నవ్వు ఈ 2022 ఎండింగ్ వచ్చేసింది అండ్ మనం 2023 లోకి అడుగు పెట్టబోతున్నాం. సో 2023 లోని స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతుందని వేరియస్ ప్రెడిక్షన్స్ వస్తున్నాయి. దీనిలోని MLIV పల్స్ సర్వే వాళ్ళు కొంతమంది ప్రొఫెషనల్ ఇన్వెస్టర్స్ అండ్ అలాగే రీటైల్ ఇన్వెస్టర్స్ దగ్గర సర్వే కండక్ట్ చేసి ఈ 2023 లోని స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతుందని రిలీజ్ చేయడం జరిగింది. దీనిలో చాలా మంది 2023 లో కూడా స్టాక్ మార్కెట్ లో కొంత రిస్క్ ని మనం ఫేస్ చేసేటువంటి అవకాశం ఉన్నదని, బికాజ్ ఏదైతే ఇన్ఫ్లేషన్ పెరిగిపోయిందో అది ఇంకా కంట్రోల్లోకి రాలేదు, కొన్నాళ్లు కంటిన్యూ అవ్వచ్చని, అండ్ అలాగే గ్రోత్ కూడా స్లో డౌన్ అవుతుంది కదా, మళ్ళీ ఆ గ్రోత్ ఫేస్ ని అందుకోవడానికి కొంత టైం పడుతుందని, దాంతోనే 2023 లో కూడా మనం గ్లోబల్ మార్కెట్స్ లోని కొంత ప్రెషర్ చూసేటువంటి అవకాశం ఉన్నట్టుగా కామెంట్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు 2023 యుఎస్ స్టాక్స్ 10% అండ్ అంతకన్నా పెరగచ్చని 23% ప్రొఫెషనల్ ఇన్వెస్టర్స్ ఓటేసినట్లయితే 22% రీటైల్ ఇన్వెస్టర్స్ ఓటేయడం జరిగింది. అండ్ ఎక్కువగా ఓటింగ్ -10% నుంచి +10% రేంజ్ లోని రిటర్న్స్ రావచ్చని 54% ప్రొఫెషనల్ ఇన్వెస్టర్స్ ఓటేసినట్లయితే 57% రీటైల్ ఇన్వెస్టర్స్ ఓటేశారు. అండ్ స్టాక్ మార్కెట్ 10% వరకు కరెక్ట్ అవ్వచ్చని 23% ప్రొఫెషనల్ ఇన్వెస్టర్స్ ఓటేసినట్లయితే 20% రీటైల్ ఇన్వెస్టర్స్ ఓటేశారు. దీనిలో మోస్ట్ ఆఫ్ ది ఓట్స్ -10% నుంచి +10% ఇన్ బిట్వీన్ రేంజ్ లోని స్టాక్ మార్కెట్ 2023 లో ఉండొచ్చు అని చెప్పి ఓటేయడం జరిగింది. సో ఈ ప్రెడిక్షన్స్ అన్ని ఎలా ఉన్నా కూడా వీ హ్యావ్ టు సీ నెక్స్ట్ ఇయర్ లో స్టాక్ మార్కెట్ ఎలా మూవ్ అవబోతుంది అన్నది. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయినట్లయితే మనం ఇలా స్టాక్ మార్కెట్ లో వాలటాలిటీ కనబడుతున్నా కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు. షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఇది కొంతవరకు వరి.